హలో పీపుల్, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ కొత్తగా ఎవరైనా ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఇన్స్టెంట్గా గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఒక దానిలో 3 or 4 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి. అండ్ 2 స్పూన్స్ టీ పౌడర్ వేసుకోవాలి. టీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ప్రమిద తీసుకోండి. ఇది ఈ టీ పౌడర్ అండ్ షుగర్ మిడిల్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాని మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేయాలి. మనకి ఈ గోరింట తయారవ్వడానికి 7 మినిట్స్ పడుతుంది. ఓన్లీ సిమ్లో మాత్రమే చేయాలి. ఇలా ఆవిరి బయటికి పోకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఈ ఆవిరే మనకి లోపల గోరింటాకులాగా ఫామ్ అవుతుందన్నమాట. సో మనకి ఆవిరి బయటికి పోకుండా చూసుకుంటే గోరింటాకు ఎక్కువ రెడీ అవుతుంది. ఈ గోరింటాక్ తయారు చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. ఎప్పుడైతే మనకి ఈ వాటర్ కూడా బాయిల్ అవుతాయో ఎక్కువగా, మనకి ఇది రెడీ అవుతున్నట్లు. ఈ గోరింటాకు చేసుకోవడం చాలా చాలా ఈజీ. అండ్ దీనిలో ఏ కెమికల్స్ వాడము కాబట్టి ఇది చాలా మంచిది కూడా. ఈ విధంగా పైన వాటర్ ఎప్పుడైతే ఎక్కువగా బాయిల్ అవుతున్నట్లు మీకు అనిపిస్తుందో అప్పుడు దాన్ని రిమూవ్ చేసి చూడండి. చూసారా, లోపల మనకి ప్రమిదలో లిక్విడ్గా వచ్చేసింది గోరింటాకు. సో అది మనం జాగ్రత్తగా బయటికి తీసుకోవాలి. ఈ లిక్విడ్ బయటికి తీసుకున్న తర్వాత దానిలో తగినంత కుంకుమ వేయాలి. చూసారా ఫ్రెండ్స్, గోరింటాకు మనకి ఎలా ఫామ్ అయిందో. ఇది 1 హ్యాండ్కి వస్తుంది. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలి అనుకుంటే షుగరు టీ పొడి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఆ తర్వాత తీసుకున్న వెంటనే దీనిలో కుంకుమ యాడ్ చేయాలి. సో కుంకుమ యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యాడ్ చేయండి, ఎందుకంటే ఎక్కువైతే చాలా గట్టిగా అయిపోతుంది లిక్విడ్ అనేది. సో కుంకుమ యాడ్ చేసిన తర్వాత మీకు నచ్చిన డిజైన్లో హ్యాండ్కి పెట్టుకోండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ చాలా బాగా నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. Thank you.